నేను మూడో మాట కూడా అడుగుతా ఉన్నాను అసలు ఈ ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు కానీ ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే విషయం తెలుసా ఒక నిబంధన ఉంది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే ఒక క్లాజ్ ఉంది ఒక చట్టం ఉంది అనే ఇంగిత జ్ఞానం ఉందా క్యాబినెట్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ యజమాని ఎన్నమొన్నడు దాకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాబినెట్లో కూర్చుంటాడు క్యాబినెట్ నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల పనులకు అనుమతి తెలుపుతుంది తెల్లారి అదే క్యాబినెట్ అనుమతితోని టెండర్ పిలుస్తారు ఆ క్యాబినెట్లో మంత్రిగారి కుటుంబానికి కంపెనీకి వర్క్ వస్తుంది ఎవరిని మళ్ళీ అది కూడా ఎట్లా ఎల్ఎన్టీని డిస్క్వాలిఫై చేసి ఎన్సీసీని డిస్క్వాలిఫై చేసి ఒక రాఘవ కన్స్ట్రక్షన్స్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలదు మిగతా వాళ్ళంతా చేతగానే వెధవలు అని చెప్పి రాఘవకు ఒక ముక్క ఇంకొక ముక్క మెగా ఇంజనీరింగ్ అది కూడా ఎట్లా ఒక అరల ఉసం దిద్దినట్టే మూడు పాయింట్ తొమ్మిది పర్సెంట్ ప్లస్ రెండు కూడా ఒక దాంట్లో ఆయన ఎల్వను ఈయన ఎల్ టూ ఇంకో దాంట్లో ఆయన ఎల్వను ఈయన ఎల్ టూ ఇద్దరు మళ్ళీ చెరీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ అది చెప్తారు కదా నకలు మారిన కొవి అకలు చయ్యే నకలు కొట్టిండ్రు అరల కూర్చున్నారు రాసుకున్నారు దిద్దుకున్నారు చూచి రాత లేక వాడంతా రాసిండ్రు వీడంత రాసిండు ఇంత ఓపెన్ లూట్ నేను అడుగుతున్నాను ఈరోజు బీజేపీ నాయకులను అసలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన గురించి మీకు సోయుందా ఉంటే నీ బండి సంజయ్ రేవంత్ సహాయ మంత్రి ఉన్నారో ఎందుకు మాట్లాడతలేవు ఈ దోపిడీ మీద మీ ప్రధానమంత్రి ఏమో తెలంగాణ అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు వేరే రాష్ట్రాల్లో ఇక్కడికి వచ్చేవరకు వరకు మాత్రం బావి బాయి అని అలమించుకుంటారు ఇదేనా మరి మీ నీతిని నేను అడుగుతా ఉన్నా విచారణ రేవంత్ బావమరిదికేమో పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ అమృత్ టెండర్స్లో బావమరిది కప్ప చెప్తారు సుజన్ రెడ్డికి రాఘవ కన్స్ట్రక్షన్స్కేమో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ రాసిస్తావు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏమో మిగతా రాష్ట్రాన్ని రాసిస్తావు ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాదా ఏ మంత్రి అయితే కేబినెట్లో కూర్చుంటాడో ఆ మంత్రి కంపెనీకి డైరెక్ట్గా వర్క్ గవర్నమెంట్ వర్క్ ఇయ్యా ఈ దేశంలో అసలు చట్టాలు ఉన్నాయా ఇన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఉన్నాయా ఏం చేస్తున్నాయండి సీవీసీలు గీవీసీలు ఢిల్లీలో ఈడీలు ఐటీలు ఓన్లీ బీఆర్ఎస్లో మీద వస్తాయా ఇలా మీదకి రావా పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఏ రాఘవ కన్స్ట్రక్షన్స్ అధినేతకైతే ఈ కంపెనీకి వర్క్ ఇచ్చిన ఆయన ఇంటి మీద రైడ్ అయింది నాలుగు వారాలే ఈడీ రైడ్ అయింది వాడు మాట్లాడు వీడు మాట్లాడు ఇద్దరు తెలుగు దొంగలు లెక్క నా ఉనో పోల్తా నా ఇనో బోల్తా నా బీజేపీ వాళ్ళ బోల్తా నా కాంగ్రెస్ వాళ్ళ బోతా కొయినైపోతే క్యావ్ వారే పోయి పోల్తో హుష్ గప్ చుప్ కొయినై బోల్నా ఈయన పోయిండో అదాని కాలు మొక్కిండో కడుపుల తల పెట్టిండో కథం మామలా బంద్ నేను అడుగుతున్నా ఈరోజు బీజేపీ నాయకులను చిత్తశుద్ధి ఉంటే అమృత్ గోల్మాల్ మీద ముఖ్యమంత్రి బామ్మర్దికి ఇచ్చిన వర్క్ మీద ఎంక్వైరీ చేయండి సివిసి చేస్తుందా సిబిఐ చేస్తుందా ఈడీ చేస్తుందా ఐటీ చేస్తుందా మాకు ముఖ్యమంత్రి రాయాలి ముఖ్యమంత్రి రాస్తాడా మా బొమ్మరి దిగ్గ నేను ఇచ్చినా నన్ను పట్టుకొని జైల్లో పెట్టు నన్ను రాస్తాడా ఎవడని అడుగుతాడు బుద్ధున్నాడు జ్ఞానం ఉన్నాడు మరి మీరు అందుకున్నారు పీకనిక కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మరి సుంకుశాల ఘటనలో రేపు మెగా ఇంజనీరింగ్ మీద చర్యలు తీసుకోకపోతే ఈ దేశంలో ఉండే సీవీసీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏం చేస్తుందని నేను అడుగుతాను మరి ఇట్లాంటి వాళ్ళ మీరు చర్య తీసుకోరా మీరు బ్లాక్ లిస్ట్లో ఇక్కడే కాదు దేశమంతా పెట్టాలి వాళ్ళు చేసిన పనికి ఖచ్చితంగా ఈ విషయంలో మేము వదిలిపెట్టం ఈ అవినీతిని చెండాడతామనే మాట కూడా నేను చెప్తా ఉన్నా నేను శ్రీనివాసరెడ్డి గారిని కూడా అడుగుతున్నా పొంగులేటిని నువ్వు అందరి జాతకాలు చెప్తున్నావు వీడు జైలుకు పోతాడు వాడు జైలు కోతాడు నువ్వు ఎప్పుడు పోతావో చూసుకో ఎందుకంటే అసలు నువ్వు ఎవరినా అర్థంగా హోం హోంమంత్రివా డీజీపీవా నువ్వెవడు చెప్పనికీ ఎవడు అరెస్ట్ అవుతాడు ఎప్పుడు అరెస్ట్ అవుతాడు చెప్పనికే నువ్వేమో నిరాటంకంగా కేకు కోసుకున్నట్టు నువ్వు నీ ముఖ్యమంత్రి కోసుకొని తినండి రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి చేయండి నీ కుటుంబ కంపెనీకి ఏమో ఇష్టం వచ్చినట్టు వేల కోట్ల కాంట్రాక్టులు దోచిపెట్టు దండుకో కానీ జైలుకు మాత్రం వేరే వాళ్ళు పోవాలి ఇదేనా నీ నీతి ఇదేనా నీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఇదేనా ప్రజాపాలన పాలన ఇందిరమ్మ రాజ్యం అందుకే నేను అడుగుతా ఉన్నా దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు మెగా కృష్ణారెడ్డి రాఘవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని కుంభకోణాలు చేసి దోసుకుంటా ఉన్నారు నేను చెప్పేది తప్పైతే నేను దేనికంటే దానికి సిద్ధం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఒక చట్టం దానిలో మేము ప్రమాణ స్వీకారం చేసినప్పుడే మంత్రులుగా ముఖ్యమంత్రులుగా చెప్తామండి ఆశ్రిత పక్షపాతం లేకుండా అస్మదీయులకు మేలు చేయకుండా తన వారి ప్రయోజనాల కోసం పాటుపడకుండా నేను జాతి ప్రయోజనాల కోసం పాటుపడతాను ప్రమాణం చేస్తాం మరి ఇవాళ జరుగుతుంది ఏంటి బావమర్దికి ఒక వర్కు పొంగులేటి కంపెనీలకు మిగతా వర్కులు అమృత్ టెండర్లలో కూడా పొంగులేటి కంపెనీలకు బ్రహ్మాండంగా దోచిపెట్టినారు ఒక వర్కే కాదు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కాదు అమృత్ టెండర్లలో కూడా రాఘవ కన్స్ట్రక్షన్కి వచ్చినాయి గతంలో ఇదే రాఘవ కన్స్ట్రక్షన్ ముఖ్యమంత్రి అన్న మాటలు కూడా దగ్గర ఉన్నాయి ఆనాడు గతంలో ప్రతిపక్ష నాయకుడుగా రాఘవ కన్స్ట్రక్షన్స్ని రేవంత్ రెడ్డి తిట్టిన తిట్లు కూడా నా దగ్గర ఉన్నాయి చూపెడతా టైం వచ్చినప్పుడు అవి కూడా మేము కూడా పెడతాం నేను అనేదల్లా ఒకటే ఇవాళ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఏం చర్య తీసుకోబోతున్నారు సుంకిశాల ఘటన మీద అదేవిధంగా మూసీలో కూడా మాకు సమాచారం ఉంది మళ్ళా చెప్తా ఉన్నా మెగా ఇంజనీరింగ్కి రాసి మూసీ కూడా మాట్లాడుకున్నారు టెండర్లు పిలవకముందే ఒప్పందాలు జరిగిపోయినాయి అందులో ఎక్కడెక్కడ ఎంతెంత లేపాలి ఎక్కడెక్కడ ఎట్లెట్లా చేయాలి అవన్నీ కూడా ముందే డీల్ సెట్ చేసుకున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీతో దాంతోపాటు ఇవాళ దీన్ని కూడా వెంటనే రద్దు చేయాలి పదకొండు వందల కోట్లతో అయిపోయేదాన్ని ఐదు వేల ఐదు వందల కోట్లకు పెంచడం అంటేనే స్కామ్ ఇది ఒక నాలుగు వేల కోట్ల దోపిడీ ఇక్కడ జరగబోతూ ఉంది అందుకే నేను దీన్ని రద్దు చేయాలని సుంకిశాల ఘటన మీద వెంటనే చర్య తీసుకోవాలని మిగతా విషయాలు కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద బీజేపీ పార్టీకి బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే బయట ఊర్లుడు కాదు ఎలక్షన్ల వచ్చి ఎలక్షన్లో అప్పుడు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ ఏమై మరి ఆర్ఆర్ ట్యాక్స్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్ నువ్వే చెప్తివి మరి నువ్వేం ప్రధానమంత్రి నాకు అర్థం కాదు చెప్పి ఆరు నెలలు అయిపోయాయి ఇప్పటివరకు నువ్వు చెప్తివి వస్తవి లొల్లి పెడివి ఇంతవరకు అత్తలేదు పత్తలేదు వచ్చినోడ్డు లేడు అడిగినోడు లేడు ఇక్కడ నిరాటకంగా దోపిడి జరుగుతూనే ఉంది బిల్డర్ల దగ్గర వసూళ్ళు స్క్వేర్ ఫీట్కి వంద రూపాయలు నూట యాభై నుంచి డిస్కౌంట్ ఇచ్చినట్ట మార్కెట్ బాగాలేదని వంద రూపాయలు ఆ చేసినట్టైప్లో నడుస్తున్నది ఇక్కడ నిరాటంగా ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తూనే ఉంది దోపిడీ కాబట్టి ఇది జరుగుతూ ఉంటే నిష్క్రియాపరంగా బీజేపీ చూస్తూ ఊరుకోవడం అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏజెన్సీలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వచ్చే ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ను పట్టించుకోకుండా ఉండడం అనేది డెఫినెట్గా ఇది శోచనీయం ప్రజలు కూడా ఆలోచించాలి ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో నాలుగు నెలలు నాలుగు వారాలు పొంగులేటి రెడ్డి మీద ఈడీ రేడ్ అవుతుంది ఇప్పటి వరకు చీమ కూడా కుట్టలేదు ఎవరికి పొంగులేటి గారు నోరు విప్పరు సివోల్కి పోతాడు బాంబులు వెలుస్తా అంటాడు ఆ బాంబేందో తోంబేందో కానీ ఇంట్లో ఏం జరిగింది ఎన్ని కౌంటింగ్ మెషిన్లు ఎందుకు పోయినాయి నీ ఇంట్లో కట్టే దాని మీద సమాధానం రాదు ఎన్ని నోట్ల కట్టలు దొరికినాయి సమాధానం రాదు దోపిడీ నిరాటంకంగా జరుగుతూనే ఉంది అందుకే నేను అంటా ఉన్నా ఎవరెవరితో ఏమేమి జరుగుతా ఉందో మాకు తెలుసు అదానీతో మీ అక్రమ సంబంధాలు తెలుసు తద్వారా బీజేపీతో మీ సత్సంబంధాలు ఎట్లెట్లా ఏర్పడుతున్నాయో మాకు తెలుసు ఏ రకంగా ఇవాళ మీరు పైన వాళ్ళు కలిసి టార్గెటెడ్గా ఈ కరప్షన్ను బయట పెడుతున్నందుకు ప్రజల తరఫున నిలదీస్తున్నందుకు మా పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా తెలుసు కానీ దేనికి భయపడదు తప్పకుండా అన్నీ ఎదుర్కొంటాం ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని తప్పకుండా నగ్నంగా మీ అవినీతి నిలబెడతామనే మాట కూడా తెలియజేస్తూ మరింత స్వల్ప సమయంలో వచ్చినందుకు తక్కువ నోటీసులో వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం